మ్యామ్, యాక్చువల్గా రాధేశ్యామ్ సినిమాలో మీరు ఇందిరాగాంధీ క్యారెక్టర్ ప్లే చేయాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే షూట్ కూడా చేశారు, తర్వాత దాన్ని ట్రిమ్ చేశారో లేదంటే దాన్ని కట్ చేశారో అనేది కూడా టాక్ కూడా వచ్చింది. ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది, ఎట్లా మిస్ అయింది? ఎస్, నాకు ఈ రోల్ యాక్చువల్లీ ఇందిరాగాంధీ రోల్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక హాఫ్ అ డజన్ లేడీస్ని ఫస్ట్ ఆడిషన్ లుక్ ఆడిషన్ చేశారు. చేశాక తర్వాత నేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతాను అనేసి నాకు ఆ విగ్ కూడా, ఇందిరాగాంధీ విగ్ కూడా స్పెషల్గా ఉంటుంది, అది కూడా పెట్టి అది ప్రభాస్ ఆఫీస్లోనే మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసి అండ్ ఓకే చేశారు. మొత్తం ఓకే చేసేసాక తర్వాత నేను సెట్ మీద, ఏ రోజు మాది షూటింగ్ అయిందో ఆర్ఎఫ్సిలో, అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో, సో అక్కడ షూటింగ్ కూడా జరిగింది. ఎంటైర్ షూటింగ్ విత్ ప్రభాస్ అది జరిగింది. దాని తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక ఆఫ్ కోర్స్ చూస్తే వేరే లేడీ ఇందిరాగాంధీగా కనిపించారు నాకు. సో ఓకే, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి మూవీస్లో అని అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏమిటంటే ఇది బాలీవుడ్లో కూడా చేశారు కాబట్టి పాన్ ఇండియా మూవీ. సో అప్పుడు దే వాంటెడ్ లిటిల్ ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఇందిరాగాంధీ అని అని అలా అని తెలిసింది. కానీ మోస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ప్రభాస్ గారు నాకు ఇండైరెక్ట్గా సారీ చెప్పారు. ఏంటంటే ఆయనతోటి దిగిన, నేను ఆయనతోటి దిగిన సెల్ఫీ, రెండు సెల్ఫీస్ ఆయన పక్కపక్కన పెట్టి చాలా క్యూట్గా ఆయన ఇన్స్టాగ్రామ్ దాంట్లో ద రియల్ ఇందిరాగాంధీ ఆట్ టు హ్యావ్ బీన్ సంధ్యా జనక్ అని పెట్టారు. సో ఫర్ దాట్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్. అండ్ ఇలాగే ఇంకెప్పుడు జరగకూడదు ఇంకెవరికి అని నేను కోరుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ వాజ్, బట్ ఇట్ వాజ్ రియలీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ విత్ ప్రభాస్. ఇంకా దాని ముందు నేను అఫ్ కోర్స్ మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా చేశాను ప్రభాస్ గారితో. ఇంకా మళ్ళీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ విత్ హిమ్ అ ప్రాపర్ రోల్. థ్యాంక్ యూ సో మచ్.